భారతీయ జనతా పార్టీ గురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ గురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ 96వ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ఎల్కే అద్వానీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి మాజీ ప్రధాని వాజ్పేయి, ఎల్కే అద్వానీలు రెండు కళ్ళు లాంటి వారని కొనియాడారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా చేసిన అనంతరం పార్టీ పతనమవుతున్న సందర్భంలో ఎల్కే అద్వానీ పార్టీ బాధ్యతను భుజాలపై వేసుకొని దేశవ్యాప్తంగా రథయాత్రను చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారని గుర్తు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. దేశంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, ఎక్కువ సభ్యత్వం గల పార్టీ, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి సభ్యత్వం ఎక్కువగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీకి మూల స్తంభాలైనటువంటి మన ఎల్కే అద్వానీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అమ్మవారికి పూజలు చేసి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆయన ఆశీర్వాదం కోసం మేము ప్రతి ఒక్క కార్యకర్త నడుము బిగించి అదే హందాతో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా మేమంతా పనిచేస్తామని ఈరోజు ఆయనకు వెంకటేశ్వర స్వామి, వారి చెల్లెలైన గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ కలగాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎల్కే అద్వానీ గారికి తిరుపతి పార్లమెంట్ జిల్లా తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.